తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వలసల పర్వం ఇప్పటి వరకు ఆరుకు చేరింది తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు హోం శాఖ విద్యాశాఖలను మీకోసమే ఖాళీగా ఉంచారేమో మేడం మీరు వెళ్తే మీకే ఆ శాఖ ఇస్తారేమో అని ఓ రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించగా మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలని నుదుటి రాత బాగోలేకుంటే ఏమి చేయలేమని సరదాగా బదులిచ్చారు అయితే బీఆర్ఎస్ అధికారంలో లేనందున మంత్రి పదవి సాధ్యం కాదని అదృష్టం ఉండాలని అలా వ్యాఖ్యానించడంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది గతంలో కాంగ్రెస్ లో ఉన్న సబితా ఇంద్ర రెడ్డి హోం మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి కొట్టేశారు అయితే బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారని అతడికి నామినేటెడ్ పోస్టును ను సైతం కాంగ్రెస్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పట్నం పట్లోల ఫ్యామిలీలదే ఆధిపత్యం ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఈ రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు అధికార పక్షంలో ఉండడం పక్క అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సీన్ మారింది పట్నం మహేందర్ రెడ్డి పట్ల సబిత ఈ ఇద్దరు బీఆర్ఎస్లో చేరడంతో రెండు కుటుంబాలు అధికార పక్షంలో ఉన్నాయి అయితే ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా తాజాగా సబితా ఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఈసారి పట్నం పట్ల కాంబినేషన్ కాంగ్రెస్లో ఉండబోతుందనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది